స్వర్గీయ వైఎస్ఆర్ 15వ వర్ధంతి వేడుకలను పొదలకూరు పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో వైసీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ముందుగా వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు, బ్రెడ్లు అందజేశారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ వాకాటి శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ, స్వర్గీయ వైఎస్ఆర్ భౌతికంగా దూరమైనప్పటికీ తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు తెనాలి నిర్మలమ్మ, సర్పంచ్ మల్లికా చిట్టమ్మ, ఉప సర్పంచ్ వాకాటి శ్రీనివాసరెడ్డి, వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహానేత స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా పొదలకూరు మండలంలోని పొదలకూరు పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు ఆయనకి ఘనంగా నివాళులర్పించి, అలాగే ఆరోగ్యశ్రీ ఆయన పెట్టారు కాబట్టి ఆయన గుర్తుగా పొదలకూరు గవర్నమెంట్ హాస్పిటల్ నందు రోగులకు ఈరోజు బ్రెడ్ మరియు పళ్ళు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు చేస్తామంటే ఒక దగ్గర ఒక మహిళ అన్నది, అయ్యా ఆయన గుర్తు చేస్తున్నారు మీరు, ఆయన లేని లోటు మాకు తీరనిది అని ఈరోజు ఈ యొక్క హాస్పిటల్లో ఒక మహిళ అనడం జరిగింది. అంటే ఆయనకి ఎంత గుర్తుగా ఉండదు ఆయన అంటే, అంటే పేదల పక్షపాతి, పేదల కోసం సంక్షేమం, అభివృద్ధి రెండు పేదలను బాగుపరచడం చేసిన ఆ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు పేదలకు ఉపయోగపడ్డాయి. ఆయన చేసిన వాటిలో ముఖ్యంగా ఆరోగ్యశ్రీ చాలా మంచిది. పేదలు ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో గుండె ఆపరేషన్ చేయించుకోవాలంటే చేయించుకోలేని పరిస్థితి ఉండేది, కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదలు కూడా, పేదవాడు కూడా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేర్చుకుంటున్నాడంటే ఆ ఘనత మట్టుకో డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు. ఎక్కడైనా ప్రమాదాలు జరిగితే వారిని హాస్పిటల్ తీసుకుపోవాలన్నా మా బెందుకులని ఉండే కాలంలో రాజశేఖర రెడ్డి గారు 108 పెట్టి కుయ్యి కుయ్యి కుయ్యమంటూ అరగంట లోపే ఏదైనా ప్రమాదం జరిగితే వారిని ఆసుపత్రికి చేర్చడం, ఇవన్నీ కూడా ఆయన పెట్టింది. అలాగే విద్యార్థులు చదువుకోలేని పరిస్థితిలో ఉన్న పరిస్థితుల్ని ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టి ఇంజనీరింగ్ ఇవన్నీ చేయించడం కూడా ఆయన ఒక ఘనతే. చేసుకుంటూ చెప్పుకుంటూ పోతే రాజశేఖర రెడ్డి గురించి చాలా ఉన్నాయి. రామరాజ్యం అంటే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి 2009 వరకు చేసిన 5 సంవత్సరాలు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుర్తుండిపోతుంది. ఈరోజు మనకు ఒక చెప్పుకోవాల్సింది ఏంటంటే, మంచి రోజు కాదని అనుకోవాలా? రెండు రాష్ట్రాలని ఆయన లేని లోటు, ఆయన చనిపోయాడు కాబట్టి ఈరోజు ఆయన లేనందువల్లే రాష్ట్రాలు విడిపోవడం, అభివృద్ధిలో కొంత వెనకబడిపోవడం, పేదలు కూడా వెనకబడిపోవడం కారణం కూడా రాజశేఖర రెడ్డి గారి లేని లోటే. ఆయన కానీ ఉండుంటే ఈరోజు రాష్ట్రం, మన రాష్ట్ర దేశంలోనే ఇంకా గొప్పగా ఉండేది. కానీ రెండు ముక్కలు అవ్వడం, మనం ఆ బాగా చాలా వెనకబడిపోవడం, అవతల పక్క తెలంగాణ ముందుపోవడం కారణం కూడా రాజశేఖర రెడ్డి గారిని లోటుగా భావిస్తూ ఆయనకు ఎక్కడున్న పైన ఆయన ఆత్మ శాంతి చేకూర్చాలని, ఆయన బాటలోనే ఆయన కొడుకు నడుస్తున్న ఏదో చిన్న 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 పొరపాట్ల వల్ల ఓడిపోవడం జరిగింది. కానీ అదే స్పీడ్తో 2029లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటు చేసి వాళ్ళ నాన్న ప్రభుత్వం లాగే ఉంటాడని అనుకుంటూ సెలవు. మేము గాఢంగా నమ్ముతున్నాము. వైఎస్ఆర్సిపి పార్టీ అందరూ కూడా కలిసి పటిష్టంగా ముందుకే అడుగులేస్తున్నారు. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన రాష్ట్ర వ్యవసాయ మంత్రిగా చేసిన డాక్టర్ కాగాని గోవర్ధన్ రెడ్డి గారు కూడా మరి సర్వేపల్లి నియోజకవర్గంలో మరి పాలనలో ఉన్నప్పుడు ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. అయినప్పటికీ మరి స్టేట్ అంతా కూడా మరి ఎందుకనో ప్రజలు మరి మెజార్టీగా తీసుకురాలేక మరి పరిపాలన మాకు ఇవ్వలేకపోయారు. అది చేసిన పొరపాట్లు సరి చేసుకుని రాబోయే రోజుల్లో ఇంకా మంచి పరిపాలన అందించాలని రాజశేఖర రెడ్డి గారి ఆశయాన్ని ముందు పెట్టుకుని ప్రతి ఒక్కరూ అడుగువేయాల్సిన సందర్భం ఇది. ఆయన చేసిన గొప్ప కార్యక్రమాలను బట్టి ఆ మహనీయుని మేము మరి స్ఫూర్తిగా తీసుకుంటూ ఆయనకి ఈరోజు ఘనమైన నివాళిని అర్పిస్తున్నాము. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు
వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.